ప్రజలకు వివిధ పార్టీల నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను వాస్తవానికి అనుకోని అతిథిని. నేను మా మల్లారెడ్డి గారు నేను అనుకోకుండా మేము ఫోన్ చేసాం, ఫోన్ చేస్తే తప్పకుండా రావాలంటే వారి మాట కాదని కూడా తప్పకుండా మల్లనే పిలిస్తే రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. మా మల్లని అంటే అభిమానం, గౌరవం, రెస్పెక్ట్ ఉంది కాబట్టి తప్పకుండా రావాలని చెప్పి రావడం జరిగింది. మీ అందరి దర్శనం కూడా అయితే అని చెప్పి రావడం జరిగింది. ఇప్పటికన్నీ చాలా వీడియో చూసినాం మనందరం కూడా. డబ్బు ఉన్నోడే రాజకీయ నాయకుడు అవుతాడు, డబ్బు ఉన్నోళ్ళే ప్రొడ్యూసర్లు అవుతారు, డబ్బు ఉన్నోళ్ళే డైరెక్టర్లు అవుతారు, డబ్బు ఉన్నోళ్ళే ఉదయమన్ గారు చెప్పినట్టు సినిమా హీరోలు అవుతారు, సినిమా హీరోయిన్లు అవుతారు. కానీ అలా ఈవెంట్ చూస్తుంటే మరి నరేంద్ర నేడే కొంచెం నాకు కొంచెం ఫీలింగ్ ఎక్కువంటే మా కరీంవేర్ వాళ్ళు అందరూ కూడా, మా మల్లన్న కానీ నవీన్ అన్న కానీ మా నరేంద్ర కానీ కరీంవేర్ వాళ్ళు మాకు, మా అక్క కూడా దానికి మా నరేంద్ర అన్న అంటే మా విశ్వేశ్వర్ ఓ నిన్ను మర్చిపోతావా నాదా. మరి నరేంద్ర అన్న ఇంకెక్కడ శిశుమందిర స్టూడెంట్, నేను కూడా శిశుమందిర స్టూడెంట్ అన్న, నేను కూడా అందుకే శిశుమందిర స్టూడెంట్ కాబట్టి ఎంత దూరం పోయి ఎంత దూరం వచ్చాడు మళ్ళీ ఎంత దూరం పోయిండో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దానికి భిన్నంగా కష్టపడి కింది క్షేత్రస్థాయిలో కష్టపడి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా అన్నిటికీ తట్టుకొని మేము పైకి వచ్చినాం. ఒక యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఛానల్స్ ప్రపంచంలో అందరి మన్నలను పొందినటువంటి యోయో ఛానల్ పెట్టి కూడా ఇలా మనం ప్రజల ఆధారములు పొందుతున్నామో మనం ఇలా వారిని మల్లారెడ్డి గారిని నవీన్ రెడ్డి గారిని వారందరూ చూస్తే మనకు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా మన నరేంద్ర అన్న జే మీడియాతోని ఎంత కష్టపడి పైకి వచ్చాడో అనేక ఇబ్బందులు భరించి వచ్చాడో వారి యొక్క వీడియో చూసాక మనం తెలుస్తూ ఉన్నది. కానీ దానిలో మజా ఉంటుంది అన్న, డబ్బు నుండి ఎంజాయ్ చేయడం కాదు, డబ్బు నుండి వ్యాపారం చేయడం, డబ్బు నుండి ఏదో ఇండస్ట్రీ పెట్టడం కాదు, కింది స్థాయిలో కష్టపడి అనేక ఒడిదొడులు ఎదుర్కొని కింది స్థాయి నుంచి వస్తేనే కష్టమేంది బాధ ఏంది ఏ విధంగా పైకి వస్తాం, ప్రజలు ఏ విధంగా మనల్ని ఆదరిస్తారు, ఏ విధంగా అవమానిస్తారు, ప్రజలకు ఏ విధంగా చేరువవుతామని చెప్పి కింది స్థాయిలో కష్టపడి వస్తేనే తెలుస్తున్న విషయం నాకైతే బాగా తెలుసు. నేను కూడా కిందికి వెళ్ళొచ్చుండీ కాబట్టి ఇక్కడ నాయకులు అందరూ కూడా కిందికి వెళ్ళొచ్చు, అందరూ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కూడా కింది స్థాయిలో సమస్యలు తెలిసి కింది స్థాయిలో ఫైట్ చేసిన వాళ్ళందరూ కూడా సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి ఇవాళ ఎమ్మెల్యే అయినాక అసెంబ్లీ వేదికగా ప్రజలను ప్రజా సమస్యలను ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వివిధ మీడియా రంగంలో కూడా సినిమా రంగంలో కూడా కింది స్థాయిలో ఇబ్బందులు తెలుసుకోబట్టి ఆ ఇబ్బందులను పరిష్కరించి అనేక మంది సహకరించాలని చెప్పి ఇలా వాళ్ళు రావడం చాలా గొప్పతనం. నేను కూడా మొన్న అమెరికా పోయినా, తానా ఆట నాట అన్ని సంస్థలు కూడా ఇవాళ అమెరికా వేదికగా ఉత్సవం నిర్వహిస్తున్నాయి. కానీ మా జీటీఏ అనేది అమెరికానే విదేశాలనే తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ గడ్డ మీద ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అన్ని దేశాల నుంచి మీరందరూ రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ పరంపర మీ అందరికీ తెలుసు, ఏ ఒక్కరో ఇద్దరో కొంతమంది చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి. మీరు అందరు కష్టపడ్డారు, మీరందరూ విదేశాల్లో ఉండు కదా, దేశం కానీ దేశంలో ఉండి కూడా జై తెలంగాణ గర్జిస్తే గాంధీస్తే అన్ని రకాల సహకారాలు అందిస్తే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన విషయాన్ని ఎవరు మర్చిపోం కూడా కాదు. దేశ ఆర్థిక అభివృద్ధిలో కూడా మీరు భాగస్వామ్యారు. మన తెలంగాణ భారతదేశ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని కూడా విదేశాల గడ్డ మీద కూడా మీరు దాన్ని ప్రచారం చేస్తూ దాన్ని కాపాడుతున్న విషయం మీ అందరూ తెలిసింది. అందుకే నాకు స్వామి వివేకానంద గుర్తొస్తాడు. అప్పుడే చెప్పింది 200 సంవత్సరాల క్రితమే స్వామి వివేకానంద చెప్పాడు, అరే ప్రపంచంలో అత్యున్నతమైన స్థానం మీద తల్లి భారతమాత కూర్చుని సింహాసనం మీద కూర్చుని అద్భుత సన్నివేశాన్ని నేను కన్నారా చూసినా అని చెప్పి 2 సంవత్సరాల క్రితం వివేకానంద స్వామి చెప్పిన విషయాన్ని ఈ రోజు దాన్ని సాధించడానికి నరేంద్ర మోడీ అనే ఒక రూపంలో మరొక నరేంద్రుడు వచ్చి వాళ్ళు దాన్ని సాకారం చేస్తున్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల గురించి కాదు, ఒక దేశ ప్రధాని గురించి చెప్తా, ఒక రాజకీయ నాయకు గురించి కాదు. కానీ ఆర్థిక ప్రగతిలో మీరు కూడా భాగస్వామ్యం అయ్యారు. ఇవాళ గతంలో ఉన్నటువంటి దేశ ఆర్థిక పరిస్థితి చూడండి, ఇవాళ ఆర్థిక ప్రగతి ఈరోజు చూడండి, 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ 5వ స్థానం తీసుకొచ్చి మళ్ళీ ఒక్కసారి అవకాశం వేయండి, దాన్ని 3వ స్థానానికి తీసుకొస్తా. 2047 వరకు ఇవాళ ఈ దేశం ప్రథమ స్థానంలో ఉండాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఒక విశాల దృక్పథంతో అంకుడిత దీక్షతని నరేంద్ర మోడీ గారు చేస్తున్న విషయం అందరూ తెలిసింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా విదేశాలు ఉన్నప్పుడు కూడా మీరు ఈ దేశ అభివృద్ధి విషయంలో కానీ ఈ దేశ రక్షణ విషయంలో కానీ కష్టపడి ఒక మంచి ఆలోచనతో ముందుకు సాగుతున్న తరుణంలో రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసిమెలిసి కష్టపడి శక్తివంతమైన భారతదేశ నిర్మాణాన్ని సాధించడానికి ఒక మహత్కర కార్యంలో మీరందరూ భాగస్వామి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరూ కూడా
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా మల్లారెడ్డి గారికి, విశ్వేశ్వరరెడ్డి గారికి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ అందరు కూడా ఆహ్వానించినందుకు, నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోని మీ కష్టాలని తెలుగుపై ఒక ప్రశాంతమైనటువంటి ఒక సంస్కారవంతమైన జీవితాన్ని గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముకున్న అమ్మవారిని వేడుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ అందరికీ తెలుసు మన ఎన్ఆర్ఐ బిడ్డ ఝాన్సీ రెడ్డి గారు, థ్యాంక్ యూ అక్క జస్ట్ నౌ షీ కేమ్ అండ్ తను వచ్చి యశస్విని రెడ్డి గారు పాలకుర్తి ఎమ్మెల్యే తను యంగ్ అండ్ అంటే ఇలాంటి యంగ్ జనరేషన్ పాలిటిక్స్